డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ కానీ అక్కడ పోయిన తర్వాత అన్నమా అన్నమని ఏడ్చేదాన్ని అనమాట అన్నం కావాలని నాకు ఒక్కో విషయం గుర్తొస్తుంది మా ఇంట్లో మా వాళ్ళ ఇంట్లో అంటే డబ్బు బాగా ఉందా కదా వెండి ప్లేట్లు అన్ని వెండివే ఉండేవన్నమాట సగగా కలిపి పెట్టేది మా అత్త అది సంఖని వేసుకొని అద్దం ముందు ఎత్తుకొని పాపకు ఒక ముద్దని అట్లా ప్రేమగా తినిపించేది వాళ్ళు వాళ్ళు అట్లా అంటే నేను ఇసుని కొట్టేదాన్ని అనమాట నాకొద్దు అనేసి మా ఎప్పుడు తిట్టేది నన్ను నువ్వు అన్నం అంటే లెక్క లేకుండా చేస్తున్నావు నువ్వు అన్నము అని ఏడ్చే రోజు వస్తుంది నీకు తప్పు ఇట్లా అన్నం పడేయకూడదు అని తిట్టేది మామూలుగా అనేది ఆమె కానీ అది ఒక శాపంలాగా అవుతుందని నేను అనుకోలేదు అన్నం కావాలి అన్నం కావాలి ఆకలి వస్తుందని ఏడ్చాను నేర్చని రోజులు ఉండే వాళ్ళిట్లో ఎక్కువ రోజులు కూడా పట్టలే పెళ్ళైన తర్వాత ఇదంతా జరగడానికి ఆ తర్వాత ఒక అదే చాలా చిన్నపిల్లలాగా ఉండేదానికన్నా అతనికి కూడా భయం వేసేది నాతోటి మాట్లాడాలన్నా చేయాలన్నా అంటే చిన్నపిల్ల చేష్టాలు ఎగరడము అట్లా అలా ఉండేదన్నమాట సో మా బావగారు ఇక్కడ హైదరాబాద్లోనే ఆయన కలెక్టర్గా చేస్తూ ఉన్నారు పెళ్లి చేసుకోలేదు ఆయన మా వారికంటే అంటే పెద్ద ఆయన అనమాట ఆయన పెళ్ళికి రాలేదు తర్వాత వచ్చారు వచ్చినప్పుడు నన్ను ఫస్ట్ నన్ను చూస్తూనే ఆయన అసలు మా ఈ మా అత్తగారి వైపు వాళ్ళు చూసి చాలా కోపడ్డారనమాట ఎందుకు ఇంత చిన్న పిల్లని ఇంత చక్కటి పిల్లని తీసుకొచ్చి చేశారు ఆ పిల్ల వాడు అప్పుడే జీవితం నాశనం చేశారు కదా మీరు అని తిట్టాడు మహాలక్ష్మిలాగా ఉంది అమ్మాయి చూస్తే ఎందుకమ్మా ఇట్లా చేసావు అని నాకు అర్థం కాలేదు ఎందుకు ఇట్లా అంటున్నాడు ఆయన అని అనుకున్నాను అంతే ఆ తర్వాత వాళ్ళు ఏదో చెప్పుకున్నారు వాడే గొడవ పడుతున్నాడు పెళ్లి చేయమని అది ఇది మా అత్తగారు అన జరిగింది ఆ తర్వాత నాకు ఒక ఒక వారం లోపలనే ఒక డాక్టర్ది ప్రిస్ట్రిప్షన్ దొరికింది నాకు దాంట్లో చూస్తే అతనికి ఆరోగ్యం చాలా బాగాలేదు అని ఆ మెడిసిన్స్ అదంతా రాసిండారు అది లెప్రసీ అని దాంట్లో ఉంది ఓ అతనికి మీకు తెలియదు అంటే ఇప్పుడు లెపరసీలో కూడా థర్టీ ముప్పై ఆరు రకాలు ఉంటాయంట అది అందరికి అంటువ్యాధి కాదు కొన్ని కొన్ని మామూలు ఉంటాయి అనమాట అది అది నాకు అప్పుడు తెలీదు అదే ఉంది అందులో సో నేను మా ఆడ మా ఆడబిడ్డ ఆడ మా వారికంటే పెద్ద ఆమె టీచర్ నాతో చాలా బాగుండేది ఆమె చాలా పెద్దది కదా నాకంటే కూడా చాలా బాగా చూసేది కానీ ఆమెకు తెలిసి ఇవన్నీ అది కూడా ఆమెకు లోపల ఎక్కడో బాధ ఉంటుంది అనుకుంటా అందుకని నేను చాలా ఇదిగా చూసేది చాలా ప్రేమగా చాలా తెలిసింది అంటే మీకు మామూలుగా ప్రిస్క్రిప్షన్ చూడకపోతే తెలిసేది కాదు అసలు అతను మామూలుగా ఉంటాడు చూడడానికి ఏమి తేడా లేదు చక్కగా ఉండేవాడు మంచి బంగారు రంగులో మనిషి హైట్ అంతంత బాగుండేవాడు అసలు ఎవరి నమ్మరు కూడా అతనికి జబ్బు ఉందంటే ఏం చేస్తా తెలిసింది మా మా ఆడ బిడ్డ దగ్గర తీసుకెళ్లి ఏంటి వదినా ఇది అని అడిగితే అప్పుడు తను చెప్పింది ఎవరికి చెప్పద్దు అది ఇదండి మా ఇంట్లో కూడా ఇంకొక విషయం చెప్పాలి తల్లిదండ్రులు చేసే తప్పు ఏంటంటే ఆడపిల్లకి పెళ్ళైపోయి అత్తగారింటికి పోయేటప్పుడు అప్పగింతలప్పుడు నువ్వు అత్తగారింట్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి అమ్మగారి గురించి పొగడకూడదు తర్వాత అత్తగారింట్లో ఏం జరిగినా కూడా అమ్మ అమ్మగారింటికి చెప్పకూడదు నువ్వు ఏ కష్టం ఉన్నా నువ్వే భరించాలి తప్ప అక్కడ అమ్మఒడికి చెప్పకూడదు ఇవన్నీ బయటికి రాకూడదు ఇవన్నీ మా నాన్న నాతో వెళ్ళేటప్పుడు చెప్పారు మరి ఆ రోజుల్లో కాబట్టి కొంచెం ఇదిగా ఉంటుంది కదా నాన్న అలా చెప్పేటప్పటికీ నాకు భయం వేసింది ఏమని చెప్పాలి నేను ఇప్పుడు ఇదంతా ఈ కష్టాన్ని ఇక్కడ అన్నము సరిగ్గా లేదు భోజనము సరిగ్గా పెడతలేరు వాళ్ళు పైగా ఇంత జబ్బు అతనికి పదిహేను సంవత్సరాల పిల్లని నేను ఏంటి నేను ఎవరికి చెప్పుకొని బాధ నేను నాకు మా మా మేన అదే మామ అత్త వాళ్ళు పెంచిన వాళ్ళు ఉన్నారు కదా మాకు ఇవి పాలిష్ వాళ్ళవి గనులుంటాయి గనులు మా పక్క ఎక్కువ ఉంటాయి అవి అవంతా లో అవన్నీ ఉండేవి అన్నమాట బాంబే బెంగళూరు షిర్ది ఇట్లంతా వెళ్తావు అనమాట గ్రానైట్స్ అవి ఇంకా మామ ఇదంతా జరుగుతుంది నాకు ఎవరికి చెప్పాలి వాళ్ళు అత్త చెప్పద్దన్నారు చెప్పొద్దన్నారు అక్కడ వీళ్ళ వీళ్ళతో చెప్తే వీళ్ళతో ఏం సంబంధం లేదు నాకు ఏం తోచలేదు ఏం చేయాలో తెలియక అక్కడ ఇంకా ఎందుకు నేను బతకడము బయటికి పోలేను రాలేను లోపలికి ఉండలేను వీళ్ళతోటి నన్ను నాకు ఇంత భయం వేసింది జబ్బు అనేటప్పటికి అనేసి టాబ్లెట్స్ ఉంటే ఆ టాబ్లెట్స్ మొత్తం టా సీసా నిండా ఉన్నాయి టాబ్లెట్స్ అతి కష్టం మీద మింగేశాను టాబ్లెట్స్ మొత్తం మింగేశాను మొదటి సూసైడ్ సూసైడ్ నాకు దారి లేదు నేను ఆ ఇంట్లో ఉండలేను అతనితో బతులను నాకు భయం వేస్తుంది ఎవరికి చెప్పుకోవడానికి లేదు తల్లిదండ్రులకు చెప్పడానికి లేదు ఆ పరిస్థితి అనమాట ఇంకా ఏం చేయగ మింగేశాను మొత్తం అండి మింగేసిన తర్వాత ఇక ఒక టూ త్రీ అవర్స్ తర్వాత స్టార్ట్ అయిపోయింది ఇతనేమో ఆఫీస్కి వెళ్ళిపోయినారు ఇక మా అత్త వాళ్ళు మా పెద్ద తోడికోడలు వాళ్ళంతా పక్కన చిన్న తోడలు అంతా ఇట్లా ఉంటారు పక్క ఇళ్ళల్లో ఉంటారు అనమాట ఎవరితో ఎవరు మాట్లాడకూడదు మా మా తోడికోడలతో మాట్లాడకూడదు తోడికోడలు అంటే చాలా పెద్ద ఆమె ఆమెకు ఆరు మంది పిల్లలైతే వాళ్ళ పిల్లలందరూ నాకంటే వాళ్ళే నేనే చిన్నదా నా ఇంట్లో అందరు టెన్త్ క్లాస్ అమ్మాయిని వాళ్ళంతా బిఏలు బీఈడిలు అంత చదువు ఎంఏలు చదువుతున్నారు వాళ్ళంతా కూడా నేను నేను ఒక్కదాన్ని చిన్నపిల్ల నా ఇంట్లో ఆమెతో మాట్లాడి చెప్పకూడదు ఆమె బాగానే మాట్లాడతారు నాతో కానీ ఇలా ఎవరు చూసేటప్పుడు ఆమెతో మాట్లాడకూడదు నేను అంటే ఆమెకు కూడా చెప్పలేను సరే బాగా ట్యాబ్లెట్స్ అని నన్ను ఇంకా కొంచెం మత్తు వస్తుంది అనమాట అప్పుడు టాబ్లెట్స్ ఒక బట్టలు ఆరేద్దామని బయట వరండాలోకి వెళ్ళి ఇట్లా మంచం ఎక్కి ఇట్లా వెయ్య వేయ నాకు బాగా కూర్చుని ఇప్పటికి కూడా ఇట్లా బట్టలు వెయ్యబోయి అక్కడే కుప్పలాగా కూలిపోయాను మంచు మంచంలో తెలుస్తుంది కానీ అన్నీ తెలుస్తున్నాయి కానీ ఇంకా కళ్ళు తెరవలేకపోతున్నాను అక్క అంటే అక్క అంటే పెద్ద పెద్ద ఆమె ఆమె అక్కడే ఉన్నారు కూర్చొని ఉన్నారు పరిగెత్తుగా వచ్చేస్తున్నారు వాళ్ళంతా కూడా వచ్చి ఏమైందిరా ఏమైందిరా అని ఇటు ఎత్తుకుని పట్టుకుని ఉంటే నేను ఏం చెప్పలేదు మా మా బావ కొడుకుంటాడు అబ్బాయికి జగదీష్ అని అబ్బాయికి చెప్తుంది రే వెళ్ళురా మీ చిన్న వెళ్ళిపో పిలుపు అంటుంటే అబ్బాయి ఏమైనా వస్తున్నారు చిన్నాని వస్తున్నారు అని చెప్పినారు ఇంకా అతను కూడా వచ్చారు వారు వచ్చిన తర్వాత అందరూ కూడా డాక్టర్ని అంటే వాళ్ళ పర్సనల్ డాక్టర్స్ అని ఉంటే ఆయన పిలిచిపించారు చూస్తేనే ఈ అమ్మాయి ఏదో పాయిజన్ మింగింది అది చాలాసేపు అయినట్టుంది మొత్తం బ్లా ఇట్లా గోర్లు పెదాలు అంతా కూడా బ్లాక్ అయిపోయాయి అనమాట బ్లాక్ అయిపోయింది సరే హాస్పిటల్ తీసుక గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకపోయి మేము మేము ఏం చేయకూడదు ఇక్కడ అన్నారు అంటే ఇంకా అప్పుడు ఆటోలు ఇవన్నీ ఏమి లేవు కదా ఆ రిక్షాలో కూర్చోబెట్టుకుంటే మా అక్క ఏడుస్తుంది ఒళ్ళో పడుకోబెట్టుకుంది ఎందుకు ఇంత పని చేసినవరా ఒక్క మాట నాకు చెప్పొచ్చు కదా నువ్వు అని అంటుంది నాకు ఈ సమాధానం చెప్పే శక్తి కూడా లేదన్నమాట తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేశారు అంత అయిపోయింది పోలీసు వాళ్ళు కూడా వచ్చినారు పోలీసు వాళ్ళు వచ్చేసి నాకు తెలుస్తుంది అనమాట ఇంకా పోలీసు వచ్చినారు వాళ్ళు తీసుకుంటారు కదా వాగ్ఞానం తీసుకుంటారు కదా ఆ టయానికి కరెక్ట్గా ఎవరో నా పక్కకు వచ్చి చెప్పారు టాబ్లెట్స్ ఎక్కడ అని చెప్తే మా నాన్న ఇచ్చాడని చెప్పు అని చెప్పినారు మా నాన్న మెడికల్ డిపార్ట్మెంట్ మెడికల్ ఆఫీసర్గా పనిచేసేవారు నాన్న ఇచ్చారని చెప్పు అని చెప్పి అన్న అనేది నాకు వినపడుతుంది సరే అంటే పోలీసు వచ్చారు అంతా రాసుకుంటున్నారు ఏం చేసావమ్మా ఏమి అన్నీ చెప్పినాను చెప్పిన తర్వాత ఎక్కడవి నీకు టాబ్లెట్స్ అంటే మా నాన్న ఇచ్చినారు అని చెప్పారు చెప్పమన్నారు అని చెప్పినారు చెప్పినారే మా నాన్న ఇచ్చారని చెప్పాల నాన్న ఇచ్చారని చెప్పమన్నారు ఎవరు అంటే ఎవరో తెలియదు ఇక్కడ పక్కన చెప్పినారు అని చెప్పినారు సరే వాళ్ళు ఏమనకుండా బయటకు వెళ్ళిపోయారు అంత అంతా మేనేజ్ చేసుకుంటారు కదా కేసు కాకుండా అది మామూలు జనరల్ అది చేశాను తర్వాత వాళ్ళు ఇరవై నాలుగు గంటలు చెప్ప చెప్పలేము ఏమన్నారు అనమాట అంత స్థాయికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు నాకు కూడా ఇంకా అయిపోయింది అని తెలుస్తుంది అనమాట అట్లా అయిపోయిందని మరణం అంటే ఏంటి అనేది నేను చూసాను మంచుల దాకా మంచల దాకా వెళ్ళాను అవి అనుభూతి కూడా నాకు తెలుసు ఎట్లుంది అనేది చూసి ఎప్పుడు చూసి బతికి చచ్చిపోతారు కదా ఎవరైనా కూడా నేను మళ్ళీ బతికి చూసా అది ఎట్లా ఉంది అనేది తెలిసిందో నాకు ఆ నరకమా స్వర్గమా ఏదో అనేసి ఆ తర్వాత మామూలుగా బతికాను బతికినాక ఇంటికి పంపించేసారు వచ్చేసాను మా మామ ఎక్కడో ఉన్నారు కదా మా మామ బాంబేలో ఉన్నారంట అప్పుడు నన్ను పెంచిన ఆయన ఆయన ఏం చేశారు ఆయనకెందుకో మనసు స్థిమితంగా లేదంటే అక్కడికి పోయిన తర్వాత ఏదో జరుగుతుంది పాపకి ఏదో బాగలేదు ఏమో అవుతుంది అని చెప్పేసి ఆయన ఇంకా అక్కడ ఉండలేక బిజినెస్ కూడా అక్కడ పక్కన పడేసి డైరెక్ట్గా ట్రైన్స్ ఉంటాయి మాకు ఎక్కువ అక్కడ సైడు డైరెక్ట్గా బాంబే టు కడప వచ్చేసారు వచ్చేసి నేరుగా మా ఇంటికి వచ్చేటప్పటికి నేను ఇంకా మంచంలో బ్లడ్ అంతా ఇరిగిపోయి మనిషిని చిన్నపిల్లను కదా ఎంతో ఎట్లా అయిపోయింది అబ్బెడ్లు మంచంలో పడుకుని అంటే మామొచ్చి ఏమైంది ఏమైంది అని అంటే ఇట్ట చేసి ఇట జరిగింది అని చెప్తే మా మామ ఏం మాట్లాడకుండా వెళ్ళి ఆటో తీసుకొని వచ్చేసి రిక్షా తీసుకొని వచ్చి నన్ను ఇట్లా ఎత్తుకొని తీసుకొని పడుకోబెట్టుకున్నాడు ఏం మాట్లాడు ఎవరు పిలిస్తే పలకలేదంట ఆయన ఏం సమాధానం చెప్పాలి నేరుగా తీసుకొని ఊరికి వచ్చేసారు ఎర్రగుంట్లకు తీసుకొచ్చేశారు ఇంక ఇంటికి తీసుకొచ్చారు ఇంటికి తీసుకొచ్చినాక ఇంకా ఇక అమ్మకి వాళ్ళకి నా అప్పుడు ఈ ఫోన్లు అవి ఏం లేవు టెలిఫోన్స్ అట్లా లేవు అక్కడ ఆఫీస్లో ఉంటే పోస్ట్ ఆఫీస్కి చేస్తే వాళ్ళని పిలిపించి మాట్లాడేవాళ్ళు లేదా టెలిగ్రామ్స్ ద్వారా ఆ విధంగా పోస్ట్ ఆఫీస్ పిలిపించి మాట్లాడితే నాన్నబోయి మాట్లాడారంట మాట్లాడితే ఇట్లా బాగలేదు మీ పాపకి అని చెప్పారు చెప్తే ఇంక సరే అమ్మను నాన్న అమ్మకు కూడా అట్లనే అవుతుందంట ఏదో పాపకు బాగలేదు అనేసి ఇంక సరే వెళ్ళిపోదామని మా అమ్మ ఏడుస్తుంది నాన్న ఇద్దరు కలిసి కడపకు వచ్చేటప్పటికి కడపకొచ్చారు వస్తే ఇంకా వాళ్ళని చూసి మీరు భయపడ్డారు అత్తగారింట్లో భయపడిపోయి మీ అమ్మాయి ఎంత పని చేసిందో తెలుసా అంటే ఏం చేసింది అని అంటే ఇట్లా చేసింది పైగా టాబ్లెట్స్ మీరే ఇచ్చారని చెప్పింది పోలీసు వాళ్ళకి అది ఇదంటే మా నాన్న అన్నారంట చాలా మంచి పని చేసింది మీకు మచ్చ రాకుండా చేసింది కదా మా నాకే నా పేరే కదా చెప్పింది మా పాప పర్వాలేదులేమ్మా అని చెప్పి చెప్పి ఇంకా వెనక్కి తిరిగేసి ఇంకా అమ్మ ఏడ్చుకుంటూ ఉండేది ఒక బిడ్డని మీ చేతిలో పెడితే చావు వరకు తీసుకొచ్చారు అంటారు కదా తల్లి అనకుండా ఉండాలి అట్లా ఏదో అనేసి ఇంకా పోతారు మీరు అట్లా అంటారు ఏదో కడుపు బాధతో తిట్టుకుంటా వచ్చేసారు రాత్రికి ఇంటికి వచ్చినారు అనమాట ఇంటికి మళ్ళీ ఊరికి మా ఎరగుంట్లకి వచ్చి ఇంకా మా అమ్మ బాగా ఏడ్చేసింది అనమాట అంటేనే అన్న నాన్ననే అమ్మ చెప్పింది ఎవరికి చెప్పద్దు అని చెప్పాడు కదా అత్తగారిని విషయాలు ఏమి అన్నారు కదా చెప్పొద్దన్నారు కదా అందుకే నేను ఈ పని చేసిన మరి నేను ఎవరికి చెప్పుకోవాలి ఎక్కడికి పోవాలి నేను బయటకు అడుగు పెట్టలేను కదా అత్తగారి ఇంట్లో నుంచి అందుకే నేను చచ్చిపోదామని కూడా ఇంట్లో చేశాను అని చెప్పారు ఇంకా అప్పుడు వాళ్ళకి బాగా ఇది అని తప్పు చేసాం మనము అని చెప్పేసి ఇంకా అప్పుడు వాళ్ళని పంచాయతీలు అవి ఇవి అయినా ఇవి డైవర్స్ ఇప్పిద్దామని చూస్తే అప్పుడు కూడా నేను ఒప్పుకోలే అంతవరకు జబ్బు విషయం కూడా తెలియదు వాళ్ళకి నా నాకు ఉండే జబ్బు విషయం కూడా తెలియదు అప్పుడు బయటకు వచ్చేయాలి చెప్పాను నేను అప్పుడు అమ్మలతో చెప్తే ఇంకా వాళ్ళు నాన్న వద్దు మనకు ఉండేది ఒక పాప చిన్న పాప మనది తప్పయింది అని డైవర్స్ ఇప్పిద్దామని చెప్పేసి ప్రయత్నం ఏదో చేయబోయారు వాళ్ళు అప్పుడు మా అమ్మ మా మామ ఇద్దరూ ఉండి పాప ఇష్టం పాపని అడగండి ఆమె ఒప్పుకుంటే ఓకే నన్ను అడిగారు అడిగితే నేను వద్దన్నాను డైవర్స్ వద్దు ఏమొద్దు నేను అతనితోనే ఉంటాను మెడిసిన్స్ ఇప్పించండి మీరు నాకు ఏం చేయాలో అది నాతో ఉండండి మీరిద్దరు నేను అతనితోనే ఉంటాను బాగు చేసుకుందాం ఇంకొకళ్ళు వద్దు అని చెప్పి చెప్పాను సరే అని చెప్పి ఇంకా మెడిసిన్స్ అవి అవి ఇవ్వడము చేసినాను కానీ అది బాగా కాలేదు ఇంకా ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఉన్నాడు అంతే అతను కాలమంతా అతనికి సేవ చేయడం సరిపోయింది నాకు అంత చాలా మెడిసిన్స్ అవి ఉండేవి అవన్నీ టైం ప్రకారం ఇవ్వను అన్ని చెయ్యను మెడిసిన్స్ ఇవ్వను అట్టా ఆల్మోస్ట్ ఆ విధంగానే జీవితం నడిచింది త్రీ ఇయర్స్